సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ బిగ్ రిలీఫ్ లభించింది. ఆయన భార్య పెట్టిన వరకట్న వేధింపుల కేసును విజయవాడ 2 ఏసీఎంఎం కోర్టు కొట్టివేసింది. విచారణలో పృథ్వీరాజుపై నేర ఆరోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు న్యాయాధికారి మాధవీదేవి తీర్పు విడుదల చేశారు. విచారణ కోసం నటుడు పృథ్వీ బుధవారం విజయవాడలోని 2 ఏసీఎంఎం కోర్టుకు హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడానికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్, విజయవాడకు చెందిన శ్రీలక్ష్మిని 1984లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొన్నేళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు. పిల్లలతో కలిసి శ్రీలక్ష్మి పుట్టింట్లో ఉంటుంది. ఈ క్రమంలోనే అదనపు కట్నం కోసం పృథ్వీరాజ్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ అతడి భార్య శ్రీలక్ష్మి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. 2016లో కేసు పెట్టగా 2017లో 2 ఏసీఎంఎంలో ఛార్జిషీట్ దాఖలైంది. అప్పటి నుంచి వాదనలు కొనసాగుతున్నాయి. చివరకు బుధవారం కేసు కొట్టివేస్తూ తీర్పు రావడంతో పృథ్వీకి ఉపశమనం లభించింది. రాజకీయాల్లో చేరి సినిమాలకు తగ్గించిన పృథ్వీ మళ్ళీ సినిమాల్లో స్పీడ్ పెంచారు. రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు చేస్తున్నారు. ఆయన మొదట వైసీపీలో చేరారు. 2019లో వైసీపీ విజయం సాధించడంతో టీటీడీలో ఎస్వీబీసీ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు పృథ్వీరాజ్. అటు రాజకీయాలతోనూ, ఇటు సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.